హలో ఎవ్రీవన్, ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ ఫ్రైడే రోజు పూజా వ్లాగ్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఉదయాన్నే లేచి బయట వాకిలి శుభ్రం చేసుకొని ఇలా బయట గుమ్మానికైతే పసుపు రాసి బియ్యపిండితో అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను. తులసమ్మ ఎదురుగా అయితే బాగా కడిగి ఇలా బియ్యపిండితో ముగ్గు పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ పెయింటింగ్ ఉంది, బట్ బియ్యపిండితో ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిది. నేను ఇక్కడ పద్మం ముగ్గు అయితే వేస్తున్నాను. మనకి ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదా, సింహద్వారం దగ్గర మన చేతికి కుడివైపున ఇలా పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు పెట్టుకోవాలి. ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకొని వాటర్ వేసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని పూలతో అలంకరించి డైలీ మార్నింగ్ అయితే ఇక్కడ చెంబు పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. లివింగ్ రూమ్లో మనకి ఎక్కువగా దేవుడి బొమ్మలు ఉంటాయి కదా, దేవుడి విగ్రహాలు, కామధేను విగ్రహం, ఇవి అక్కడైతే పూలతో అలంకరించుకొని ఇక్కడ కృష్ణుడి దగ్గర కూడా గ్లాస్ బౌల్లో అయితే పూలతో ఊర్లీలాగా అయితే డెకర్ చేశాను. ఇంకా ఇప్పుడైతే ముందుగా తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసుకుంటున్నాను. ఇంట్లో లివింగ్ రూమ్లో అయినా దేవుడి రూమ్లో అయినా ఈశాన్యం మూల ఇలా ప్లేస్ ఉంటే పసుపు రాసి కుబేర ముగ్గు వేసుకోవాలి, పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఇలా శుక్రవారం రోజు, మంగళవారం రోజు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక రాగి చెంబు తీసుకొని స్వస్తిక్ అయితే గంధంతో రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇందులో మంచినీళ్ళు వేసుకొని 1 రూపాయి కాయిన్ అండ్ అలాగే పసుపు కుంకుమ అక్షంతలు, కర్పూరం ఉంటే కర్పూరం వేసుకొని పూలతో అలంకరించుకొని ఆ కుబేర ముగ్గు మీద పెట్టుకోవాలి. పువ్వుల నూనెతో దీపం పెట్టుకోవాలి. శుక్రవారం రోజు, మంగళవారం రోజు ఇలా చేస్తే ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అండ్ అలాగే వాటర్ కూడా శుక్రవారం, మంగళవారం చేంజ్ చేసుకోవాలి.
దేవుడి రూమ్లో ఉన్న ఈ టేబుల్ అయితే ఇలా తడి క్లాత్తో నీట్గా తుడిచేసి ఇంకా డైలీ చాక్బీస్తో మెలికల ముగ్గులు వేస్తానండి. ఇది మొన్న రీసెంట్గా ఆర్డర్ చేశాను. ఇలా మెలికల ముగ్గులు వేసి దీపారాధన చేస్తే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది టేబుల్ అయితే. నేను డైలీ ఈవినింగే దేవుడికి కావాల్సిన సామాన్లు అనేటివి క్లీన్ చేసి అయితే పక్కన పెడతాను. ఇంకా మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిన వెంటనే ఇలా దీపారాధన చేసుకోవచ్చు. ఇంకా ఫ్రైడే అయితే కొంచెం తొందరగానే నిద్రలేచి ఇంకా ఇంట్లో అన్ని పనులు అయితే చేసుకుంటాను. ఇంకా ఆ టేబుల్ మీద దీపం కుందులు ఇవన్నీ సర్దుకున్న తర్వాత దేవుడికి నైవేద్యం అలాగే దీపం కుందుల్లో నూనె ఒత్తులు ఇవన్నీ వేసుకొని దేవుడి ఫోటోలు టేబుల్ దీపం కుందులు ఇవన్నీ పూలతో అలంకరించుకొని ఇప్పుడైతే పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే నా ఫ్రైడే రోజు పూజా రొటీన్. నచ్చితే గనక కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.